హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభమైన సంగతి తెలిసిందే క్వాలిఫైర్ మ్యాచ్లు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి చిన్న టీములు కూడా దిగజ జట్టును మట్టి కురిపిస్తూ మెరుపులు మెరుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఏ జట్టు ఫైనల్కి వెళ్లనుంది అనే విషయాలపై కొందరు ఇప్పటి నుంచి అంచనాలు వేసుకుంటున్నారు తాజాగా టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవస్కర్ కూడా తన అంచనాలను వెల్లడించాడు ఆ రెండు జట్లు ఫైనల్కు వెళ్తాయని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు భారత జట్టు తప్పకుండా ఫైనల్కు చేరుకుంటుంది ఇక నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను కాబట్టి తో పాటు ఆసీస్కు కూడా ఫైనల్కు వెళ్ళే అవకాశం ఉందని అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు ఇక క్రీడా ఛానల్తో జరిగిన మీటింగ్లో గవస్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు ఆసీస్ మాజీ ఆల్రౌండర్ టామ్ మోడీ కూడా గవస్కర్తో ఏకీభవించాడు టామ్ మోడీ మాట్లాడుతూ ఒక గ్రూప్ నుండి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మరో గ్రూప్ నుండి ఇండియా పాకిస్తాన్ జట్లు సెమీఫైనల్కు చేరుకుంటాయి ఫైనల్ మ్యాచ్ మాత్రం ఆస్ట్రేలియా భారత్ మధ్యనే ఉంటుందని వివరించాడు కాగా టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం ముందుగానే ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయిన భారత్ తొలిత దేశవలి జట్టు వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో తలపడింది అయితే ఆ మ్యాచ్లో భారత్ ఘోర పరాజయం పాలైంది అయితే టీమిండియాపై అప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి కానీ ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో మాత్రం భారత్ ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరకొట్టి సత్తా చాటింది తమ పని ఇంకా అయిపోలేదని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంది ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన చూసి క్రికెట్ అభిమానులు నమ్మకాలు పెంచుకుంటున్నారు ఇదే ఉత్సాహంతో టోర్నీలో కూడా కొనసాగిస్తే టీమిండియా తప్పకుండా కప్ గెలుస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళి వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్